ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. శ్రీ గారి ముచ్చట్లు. చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అంటే మోస్ట్లీ మన ఛానల్లో ట్రావెల్ బ్లాగ్స్, లేకపోతే ఏమన్నా ఫెస్టివల్స్, ఎకేషన్స్, అవుట్ఫిట్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఒక జనరల్ అలా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అసలు నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు ఫస్ట్ టైం అలాంటి ఒక బ్లాగ్ రికార్డ్ చేయాలి అనిపించింది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నేను జాబ్ చేస్తా. సో మోస్ట్లీ నా షార్ట్స్ అన్నీ కూడా నేను వీకెండ్సే రికార్డ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈసారి చాలా లాంగ్ వీకెండ్ వచ్చింది. సాటర్డే, సండే అండ్ మండే ఎలక్షన్స్ కాబట్టి మండే కూడా హాలిడే. సో ఇంత పెద్ద లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి చాలా చాలా షార్ట్స్ ఇంకా వ్లాగ్స్ ప్లాన్ చేశా. సో నేను నా వీకెండ్స్ని ఎలా ప్రొడక్టివ్గా యూజ్ చేస్తా అని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అలానే ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయిపోతుంది. ఇంకా ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసేయండి, 3 డేస్ మొత్తం కవర్ చేసేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా ఈరోజు డే 1 అనమాట. ఫస్ట్ అయితే నేను ఒక స్కెడ్యూల్, టైం టేబుల్ ఏమన్నా అనొచ్చు ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ 3 డేస్ ఏమేమి షార్ట్స్ రికార్డ్ చేయాలి, ఏమేమి వ్లాగ్ రికార్డ్ చేయాలి అనేది ఇందులో రాసుకుంటున్నా అనమాట. ఎప్పుడైనా మనకి ఒక ప్లాన్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. అంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అవ్వకపోవడం తర్వాత సంగతి. ఓ ఇన్ని బ్లాగ్స్ చేయాలి ఆర్ ఇన్ని షార్ట్స్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే అందులో ఎట్లీస్ట్ 50% అనే రీచ్ అవుతామన్నమాట. అదే మనం ఏం టార్గెట్ లేదనుకోండి, ఏం ప్లాన్ లేకపోతే ఏమి చెయ్యము. అది నేను బిలీవ్ చేస్తా. సో రాసేసుకుందాము. సో టోటల్గా 14 షార్ట్స్ ప్లాన్ చేసా. ఇవన్నీ చేస్తామా లేదా అనేది మీరు బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఎంతవరకు రీచ్ అవ్వగలిగా అనేది చూద్దాము. ఇదైతే ప్లాన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ షార్ట్ వచ్చేసి చక్ర పొంగలి ప్రిపేర్ చేస్తున్న ఒక షార్ట్ వీడియో, అది చేసిద్దాము, వెళ్ళి రికార్డ్ చేద్దాము. మీరు చూసే ఉంటారు కదా, కుకింగ్ షార్ట్స్ ఏం చేసినా కూడా ఒక 30 సెకండ్స్ టైమింగ్ అట్లనే పెడతా. సో ఈ లోపు అయిపోవడానికి ఫాస్ట్గా ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. సో క్విక్గా అయిపోతుంది అనేసి ఇప్పుడు గాయస్ మీ అందరికీ ఒకటి చెప్పాలా, వీడియోలో చూసేటప్పుడు ఇలా మంచిగా నవ్వి, అంటే వీడియో 30 సెకండ్స్ మొత్తం వీడియో మొత్తం నవ్వుతూనే ఉంటాయి కదా, కానీ రియాలిటీ ఏంటంటే ఉడక వస్తుంది, చెమటలు కారిపోతున్నాయి, ఇలా ఉండిద్ది రియాలిటీ. కానీ అదంతా చూపించలేము కదా వీడియోలో. చూపించవచ్చు, చూపించినా తప్పేం లేదు. బట్ మీరు చూసేదే 30 సెకండ్స్ వీడియో, అది మంచిగా చూపించాలి కదా. ఈ కష్టం, ఐ మీన్ ఈ బ్యాక్గ్రౌండ్ కష్టం ఎందుకని చూపించాము. గాయస్ ఇప్పుడు 1:59 అనమాట. నా కుకింగ్ ఇంకా అవ్వలేదు, ఇది అవ్వగానే బయటకు వెళ్ళాలి షాపింగ్కి. ఇంకొక నెక్స్ట్ వీడియోస్కి కొన్ని కొనుక్కొచ్చుకునే ఉన్నాయి. సో ఇంకా మమ్మీని అన్నం తినిపించామన్నా, నా కుకింగ్ ఎక్కడదాకా వచ్చిందో చూద్దాము. పాకేమేమో అవుతుంది. సో రైస్ కుక్ చేసిన చక్కెర పొంగులకి రైస్ అయితే అయిపోయింది. చలో యా, ఇది అయిపోయింది. ఈ పాకం అయిన తర్వాత అందులో పోసేయాలన్నమాట. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి మా మమ్మీనే తినిపించేయమని చెప్పిన. తింటున్నా, నేను ఇంత కష్టపడుతున్నా కదా, మా చెల్లి చూడండి ఏం చేస్తుందో. వీడియో తీస్తుంది వచ్చి ఇంటికి వచ్చి అని అనుకున్నా. మార్చ్ వేడి ఘోరం ఉంది. సో ఇప్పుడేమో టైం 2 అయింది, నా కుకింగ్ షార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ షార్ట్స్ కోసం తెచ్చుకోవడానికి లిస్ట్ తీసుకొని బయటకు వెళ్తున్నాం. ఎండ్ ఏమో ఘోరంగా కొడుతుంది. ఈ గాయస్ ఎండ్ ఎలా కొడుతుందో. మా డాడీ మా చెల్లి రానన్నారు, వాళ్ళని బతిమలాడ తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఇవి తెచ్చుకోకపోతే నాకు మిగిలిన షార్ట్స్కి కష్టమైపోతుంది. మేమైతే గడప డిజైన్ వేయడానికి బ్రష్, ఇంకా పెయింట్ కొన్ని లేవన్నమాట, వాటి కోసమే వచ్చాము బయట షాపింగ్కి. ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, నాకు ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు రీల్స్, షార్ట్స్ ఎక్కువ టైం దేనికి పట్టిద్ది అంటే నేను స్టాండ్కి పెట్టి తీస్తాను. అంటే నా ఫోన్ స్టాండ్కి పెట్టి వీడియో రికార్డ్ చేసుకుంటాను. ఫ్రంట్ క్యామ్లో క్లారిటీ అంత బాగుండదని బ్యాక్ క్యామ్ యూజ్ చేసి స్టాండ్ పెడతాను. కానీ ఎవ్రీ టైం ఆ స్టాండ్ జరుపుతూ ఉండాలన్నమాట మనకు కావాల్సిన యాంగిల్లో. దానికే చాలాసేపు పట్టిద్ది, అంటే గంటలు అయ్యే పని 3 గంటలు పట్టిద్ది అనమాట. మెయిన్ ప్రాబ్లం అది. మా చెల్లి ఉంటే కొంచెం వీడియో రికార్డ్ చేస్తుంది, కానీ మోస్ట్లీ మా చెల్లి ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఇంకా నాకు అలవాటు అయిపోయింది స్టాండ్ పెట్టి. సో వీఆర్ బ్యాక్ టు హోమ్. వచ్చి కూడా 1 అవర్ అయింది, కానీ ఎండలో వెళ్ళొచ్చాము కదా, చాలా అలసిపోయినట్టే ఒక 1 అవర్ పవర్ నాప్ అనమాట. ఇప్పుడు ఇంకొక షార్ట్ కోసం ప్రిపరేషన్స్. యాక్చువల్గా ఈ గడపకి డిజైన్ వేయాలి, ఎప్పటి నుంచో వేయాలి అనుకుంటున్నా, అది అలానే అవుతుంది. సో ఈసారి డిలే చేయొద్దు, ఈ వీకెండ్ కంప్లీట్ చేసేయాలి అనుకున్నా.
ఆల్రెడీ కొన్ని కలర్స్ ఉన్నాయి, బట్ ఇంకొన్ని తీసుకొచ్చుకుందాం. అన్నీ లేకుండా కొన్ని ఉన్నాయని ఇంకొన్ని తీసుకురావడానికి వెళ్ళాము. సో ఎల్లో కలర్ అయితే వేసేసాము గణపతి, కానీ అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా. ఈలోపు ఇంకో షార్ట్ ప్లాన్ చేసాను అనమాట, ఆ షార్ట్ రికార్డ్ చేద్దాము, ఎందుకంటే అసలు టైం వేస్ట్ చేయొద్దు. దీంతోపాటు ఈవినింగ్ అప్లోడ్ చేయడానికి షార్ట్ ఎడిటింగ్ అవ్వలేదు. జనరల్గా ఒకరోజు ముందే చేసుకొని పెట్టుకుంటా, ఈసారి అవ్వలేదు అనమాట. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇంకో షార్ట్ రికార్డ్ చేసేద్దాము. ఈ షార్ట్ లో చక్కెర పొంగలి ఎలా చేస్తారో చూసేయండి. ఫస్ట్ అయితే పెసరపప్పుని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట రెడ్ కలర్ వచ్చేలాగా. దాని తర్వాత ఒక 1 కప్ బియ్యం రెండు కలిపి ఉడికించుకోవాలి. అన్నం ఉడికించినట్టే, బట్ హై ఫ్లేమ్ లో పెట్టండి, అస్సలు సిమ్ లో పెట్టకండి. దాని తర్వాత బెల్లం ఇంకా షుగర్ కలిపి పాకం పట్టుకోవాలి. ఇలా వచ్చి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మనకి రైస్ అంతా కుక్ అయినాక ఆ పాకం అందులో వేసి ఇంకొంచెం చూసే ఉడికించాలన్నమాట. సో ఫైనల్ గా జీడిపప్పు ఇంకా దాకా పాల్చింది మళ్ళీ చేయాలి. వీడియో అయితే అప్లోడ్ చేసా గాయస్, మీకు చెప్పా కదా మనం ప్లాన్ వేసుకుంటే అందులో 50% అవుతుందని. అన్నట్టే కడపకి కలర్ వేసా కానీ అది డ్రై అవ్వట్లేదు. డ్రై అవుతే కానీ నేను పైన డిజైన్ వేయలేను. సో ఈలోపు మా చెల్లి స్కూటీ నేర్చుకుంటారంట, అలా ఒక ట్రిప్కి వెళ్ళేసి వస్తాం. దాని తర్వాత వచ్చినాక వేరే షార్ట్స్ ప్లాన్ చేస్తా. ఇది అప్పటి వరకు డ్రై అయిపోతే నైట్ వర్క్ అని వేసేస్తా, లేకపోతే రేపు వేస్తా అనమాట. మా చెల్లి బండి నేర్చుకుంటుంది, అది నన్ను ఎక్కించుకుంటా ఉంటుంది కానీ నాకు భయం అవుతుంది. మంచిది వాళ్ళు రా చెల్లి, సరే వెనక డాడీ వస్తుండు కదా. ఓకే, ధైర్యం చేసి బండి ఎక్కుతున్నా చెల్లి. అప్పుడు అట్లా భయపెట్టకమ్మా, నాకు అసలే భయం అవుతుంది. ఆవు చెల్లి, ఆవు చెల్లి, ఆవు చెల్లి. మా డాడీ కూడా వస్తున్నారు. మా చెల్లి తోలేస్తుంది బైక్ స్కూటీ. నెక్స్ట్ నేను కూడా చిన్నగా పో చెల్లి, నీకు వచ్చిందని అంత. రైట్ స్ట్రైట్ పోయి రైట్ ఈడాడు. అటు లెఫ్ట్ లెఫ్ట్ బా. స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటే మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం గాయస్. ఇంకా దాస్ పెడుతున్నా నాయనమ్మ. ఎప్పటి నుంచి బ్యాక్ టు హోమ్. ఇప్పుడు ఇంకొక షార్ట్ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే టైం 7:30 అయిందనమాట. ఇంకొక షార్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఈ షార్ట్ ఏంటంటే మ్యాంగో కుల్ఫీ. ఇట్లా చిద్ద చూడాలి, మ్యాంగో సీజన్ కదా, సో ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేద్దాము అనిపించింది. ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు కూడా తిని బాగా ఎంజాయ్ చేస్తారు, అండ్ ఛానల్లో చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ట్రై చేస్తారనేసి మ్యాంగో కుల్ఫీ అనమాట. వీటికి కూడా మార్నింగ్ లాగానే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే షార్ట్ ఈజీగా అయిపోతుంది. ఇది బాగుంది కదా. సో 2 మ్యాంగోస్ చేస్తా చాలు, ఎందుకంటే టేస్ట్ ఎలా వచ్చిద్దో తెలియదు కదా, ఒకవేళ బాగా వస్తే ఇంకోసారి చేసుకోవచ్చు అని. 2 మ్యాంగోస్ నాకు ఎందుకో అనిపిస్తుంది చాలా లెంగ్తీ అయిపోతుందేమో 3 డేస్ది అనేసి అనిపిస్తుంది. బట్ 3 డేస్ది పెట్టాలా లేకపోతే 2 డేస్ పెట్టేసి ఇంకోటి సపరేట్ పెట్టాలా అనిపిస్తుంది. చాలా లెంత్ అయిపోతుంది కదా, నా ఫీలింగ్ అది. లెంత్ అయినా కొంచెం చూసేయండి. జీడిపప్పు, యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్ తక్కువనే ఉన్నాయి. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంది, ఫాస్ట్గా అయిపోతుందేమో. అండ్ దెన్ పాలు కాగపెట్టడానికి గిన్నె. ఇప్పుడు 2:15 అయిపోయింది. మ్యాంగో కుల్ఫీ షార్ట్ అయిపోయింది చూడండి, మొత్తం ఇంత చెమటలు వచ్చినాయో. ఇప్పుడు ఇంకొక షార్ట్ ఏంటంటే హెయిర్ కేర్ అనమాట. హెయిర్ కేర్ అంటే ఈరోజు ఆయిల్ పెట్టుకుంటా, సో రేపు ఎగ్ పెడదాం. ఎగ్ అంటే ఫుల్ కాదు, వైట్ ఎగ్ వైట్ పెడదాం అనుకుంటున్నా. సో ఇంకొక హెయిర్ కేర్ షార్ట్ ఉంది, అది కూడా అయిపోయినాక
చాలా. ఇప్పుడు కటింగ్ చేద్దామా డ్రెస్? ఓకే, ఒక అవుట్ఫిట్ ఉంది, దానికి కట్ చేస్తే మా చెల్లి కూడా చూసి నేర్చుకుంటా అనింది. ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దాము. యా, గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇట్స్ డే 2. ఈరోజు మదర్స్ డే అనమాట. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ఈరోజు ప్లాన్ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట, ఎందుకంటే మా మమ్మీకి హెల్ప్ అవ్వాలి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తుంది కాబట్టి కుకింగ్ ఇంట్లో పని అదంతా ఉంటుంది కదా, సో షార్ట్స్ రికార్డ్ చేయడం అంతగా చూద్దాం ఎట్లయితే. యాక్చువల్గా పాప మా చెల్లి మదర్స్ డే సెలబ్రేట్ చేద్దాం అనేసి వచ్చింది, అంటే ఎలక్షన్స్ మదర్స్ డే అని మెయిన్గా అయితే మదర్స్ డే కోసం వచ్చింది. కానీ మా మమ్మీకి ఏమో హెల్త్ కొంచెం అప్సెట్ అయింది అన్నమాట, సో హాస్పిటల్కి వెళ్ళింది. మా మదర్స్ డేని మేము ఇలా మా మమ్మీకి కుకింగ్ చేసి హెల్ప్ చేస్తున్నాం. ఏడుస్తున్నా, ఘాటున్నాయా? ఈరోజు మెనూ ఏంటి చెల్లి? చికెన్ ఫ్రై, పచ్చి పులుసు. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇది అయిపోగానే ఫాస్ట్ ఫాస్ట్గా హెయిర్ కేర్కి ఇంకొంచెం పెండింగ్ ఉంది కదా, అంటే ఎగ్ వైట్ అప్లై చేస్తా అన్న, అది అప్లై చేసేసి హెడ్ బాత్ చేసేసా. దాని తర్వాత ఇంకా గడప డిజైన్, నిన్న మనం ఎల్లో పెయింట్ ఒకటే వేసాం కదా, పైన డిజైన్ ఇది వేసేసా. ఇంకా షార్ట్లో క్లియర్గా పెట్టేస్తా ఫుల్ డిజైన్. ఇంకా ఇది కూడా వేసిన తర్వాత బయటకు వెళ్ళే పని ఉందన్నమాట షాపింగ్ కోసం మళ్ళీ, సో దానికోసం రెడీ అయిపోయాము. గడప డిజైన్కి చాలాసేపు పట్టింది, మధ్యాహ్నం మొత్తం ఇదే వేసుకుంటూ కూర్చున్నాను. ఇప్పుడేమో మేము మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ అంటే ఈరోజు మదర్స్ డే కదా, సో ఫ్రూట్ కేక్ చేద్దాము మమ్మీ కోసం. మా మమ్మీకి స్వీట్స్ బట్ అన్నిటికంటే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట, సో అందుకే ఫ్రూట్ కేక్ చేద్దాము అనేసి డిసైడ్ అయినాము. దానికోసమే ఫ్రూట్స్ తెద్దాం అనేసి వెళ్తున్నాము. ఇంకా మా మమ్మీ మధ్యాహ్నం వచ్చింది హాస్పిటల్ నుంచి, వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి మేము కూడా అలా రిలాక్స్ అయినాం, వంట చేసినా కదా అందుకే కొంచెం రిలాక్స్ అయినాం. ఇప్పుడేమో షాపింగ్కి అనమాట. ఇంకా ఇప్పుడు కూడా డ్రైవింగ్ మా చెల్లియే చేసింది, నాకైతే ఫుల్ భయం వేసింది కానీ బాగానే తీసుకెళ్ళింది. ఫ్రూట్స్ అవన్నీ కొనేసాము. ఇంకా ఇంటికి రాగానే కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. చాలాసేపు పట్టింది కానీ సూపర్ వచ్చింది అనమాట. నేను మీరు ఆల్రెడీ షార్ట్ చూసే ఉంటారు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా మమ్మీ కూడా ఇష్టపడింది, అంటే మమ్మీ లోపల కూర్చున్నారనమాట, మేము బాల్కనీలో కూర్చొని చేసాము. ఇంకా అసలు బయటికి రానిలే తలపేసి ఇంకా లోపలే కూర్చోమన్నాము, ఎలాగో హెల్త్ బాగాలే కదా, సో లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. చూసాక ఫుల్ షాక్ అయ్యారనమాట, బాగా జరిగినాయి మా సెలబ్రేషన్స్. అంటే అంతసేపు ఎఫర్ట్ ఆ కొంచెం సేపటి హ్యాపీనెస్కి మంచిగా ఫుల్ఫిల్ అయింది అనిపించింది. సో మా డాడీయే మాకు ఇంకా రికార్డ్ చేస్తా ఉన్నారు, దాని తర్వాత సెలబ్రేషన్లో మా డాడీ కూడా జాయిన్ అయ్యారు. హలో గాయ్స్, ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది. ఇప్పుడే మా మదర్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. మమ్మీ నీ కేక్ ఎట్లా నచ్చింది? సూపర్ నచ్చిందా? మేము ఫ్రూట్ కేక్ చేసామన్నమాట, మా మమ్మీ లోపల ఇంట్లో కూర్చోబెట్టి నేను మా చెల్లి మా బాల్కనీలో కేక్ చేసినాము. ఫుల్ కష్టపడి సూపర్ అంటే సూపర్ వచ్చింది. దీనికి ముందే క్లిప్పింగ్స్ యాడ్ చేసి ఉంటా అప్పటికి. ఇప్పుడేమో నేను మా ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్తున్నాను అనమాట. చాలా వరకు కేక్లో అంత బ్యూటిఫుల్గా రావడానికి రీజన్ మా చెల్లి, మంచి 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 డిజైన్స్ మా చెల్లి వేసింది. మా డాడీ ఫ్రూట్స్ అన్నీ టైప్ చేస్తున్నాడు ఫస్ట్ అనమాట, అవి షేప్స్ కట్ చేశాక ఇవన్నీ మిగిలిపోయినాయి. సో ఫస్ట్ అయితే ఆ మిగిలిపోయిన ముక్కలు తింటున్నారు, మంచిది ఫ్రిడ్జ్లో పెట్టేశాము. చాలా డేస్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ని మీట్ అయ్యి, సో అందుకనే అందరు వచ్చారు, ఎలక్షన్స్ కదా సో అందరు వచ్చారని మీట్ అయ్యాము. డిన్నర్ చేద్దామని ఆల్మోస్ట్ 3 మండీస్ వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా కూడా ఫుడ్ లేదు, ఫైనల్గా ఒక దగ్గర ఉండే తిన్నాము. అంటే చాలా లేట్గా మీట్ అయ్యాము, మేము ఇంటికి వచ్చేసరికి కూడా 12 అయిపోయింది అనమాట. గుడ్ మార్నింగ్ గాయస్, ఇట్స్ డే 3. నైట్ ఇంకా లేట్ అయిపోయింది అనమాట, మేము
నైట్ మేము వచ్చేవాటికి లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడేమో ఓటేయడానికి వెళ్తున్నాము. సో మీరు కూడా వేసేసి ఉంటారో కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా ఒక అవుట్ఫిట్ ఉందన్నమాట, అది కూడా నేనే కుట్టుకున్నా. సో దాంతో ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ చేద్దాం. ఎట్లా చెల్లి కూడా ఉంది, మా చెల్లి కూడా ఒక అవుట్ఫిట్ వేసుకుంటుందంట. ఇద్దరం కలిసి గెట్ రెడీ విత్ మీ చేసి అట్లనే ఓట్ వేసేసి వస్తాం. దాని తర్వాత మా చెల్లి వెళ్ళిపోతుంది. ఈరోజు హెయిర్ స్టైల్ వేస్తుంది మా చెల్లి నాకు. నా గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా అయిపోయింది. ఓటేయడానికి మేము వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా చెల్లిది వేరే దగ్గర వచ్చింది. సో డాడీ దాని చెల్లిని తీసుకెళ్ళిపోయారు. తన ఓటింగ్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ, నేను, డాడీ, మా ముగ్గురిది ఒక దగ్గర. మా చెల్లిది ఇంకా మా కొత్త ఇంటికి మారలే, పాత ఇంటి దగ్గరికే వచ్చింది. సో అది అక్కడికే వెళ్ళింది. దీని మీద గెట్ రెడీ విత్ మీ చేసి అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో కుట్టుకున్న అవుట్ఫిట్, జస్ట్ 250. సో ఎలా ఉందో చెప్పేసేయండి. నేను టీవీలో న్యూస్ చూసి చాలా పెద్ద లైన్ ఉంటుందేమో అని అంత పెద్ద వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోయా, కానీ అసలు లైన్ లేదు, ఏం లేదు. అంటే మాదైతే ఫాస్ట్గా అయిపోయింది. చెల్లి ఆల్రెడీ వేరే దగ్గర కదా, సో తను ఓట్ వేసేసి వచ్చింది. ఇంకా తర్వాత ఒక ఫోటో తీసుకున్నాం అందరం కలిసి. ఇప్పుడు ఇంకా చెల్లి వెళ్ళిపోతుంది. 3 డేస్ ఇట్లానే అయిపోయినాయి, పాపం వచ్చినట్టే లేదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటుంది, ఇట్లా ఆఫీస్ అయితే బాధ అనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ గాయ్స్, ఇప్పుడు టైం 7 అయిందనమాట. అండ్ ఇంకొక 2 షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి కాటుక ప్రిపరేషన్, న్యాచురల్ కాజల్ ప్రిపరేషన్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు, నేను అప్లోడ్ చేసిన వ్లాగ్స్ అయినా షార్ట్స్ అయినా 100లో 90% వాటిలో పక్క నేను కాటుక పెట్టుకొని ఉంటాను అనమాట. అంత ఇష్టం నాకు కాటుక అంటే. నేను రెబ్లాన్ కాటుక యూజ్ చేస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి అదే కంపెనీ యూజ్ చేస్తున్నాను, బాగుండిద్ది. బట్ న్యాచురల్గా కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో అనేసి ఈసారి ఒక కాటుక ప్రిపరేషన్ చేస్తున్నా. అదొకటి ఉంది. అండ్ దెన్ ఫేస్ కేర్ బాగా ట్యాన్ అయిపోయింది. చాలా చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో ట్యాన్ రిమూవల్కి హోమ్ రెమెడీస్, అదొక షార్ట్ మిగిలిపోయింది అనమాట. సో ఆ 2 షార్ట్స్ చేస్తే ఈ 3 డేస్ అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఆఫీస్ వర్కే ఉంటుంది కాబట్టి ఈవినింగ్స్ అట్లా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాను. ఇప్పుడు కాటిక ప్రిపరేషన్ చేద్దాము. నా కాటిక ప్రిపరేషన్ షార్ట్ స్టార్ట్ అయిపోయింది. అది చూపిస్తా ఫస్ట్ మీకు. ఇది అన్నమాట సెటప్, మీకు ఆ షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఈ దీపం అది ఎటు పోవద్దు అనేసి పొగ ఇట్లా అట్లు పెట్టిన, కానీ పిచ్చిదాన్ని అన్నీ కాలిపోయే అడ్డు పెట్టిన. పేపర్స్, క్లాత్ అంటుకున్నాయే, బట్ అంటుకోకుండా పెట్టినలేండి. హాయ్ ఆపిల్. హాయ్ ఖుషి. ఆపిల్ బార్డర్ ఎందుకు రన్ తీసుకున్నావు చెప్పండి. నీకేం చూపించే, ఇదిగో ఇది అప్లోడ్ చేసినాక టీవీలో పెట్టి చూపిస్తా. ఇక ఈమా అందరికంటే నా స్పెషల్ సబ్స్క్రైబర్ అనమాట. ఇప్పుడు ఆ కాజల్ది అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఈలో డిన్నర్ చేసేద్దాం అనేసి, దాని తర్వాత ఇంకో వీడియో కూడా ఉంది కదా. సో డిన్నర్ రెడీగా కంప్లీట్ అయిపోతే మిగిలిన 2 వీడియోస్ చేసి ఎటు తిరిగి ఈరోజు నైట్ బట్టికి ఇంకొక వీడియో కూడా కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ స్టార్ట్ అయితే వీడియోస్ చేయడం అస్సలు కుదరదు అనమాట. అందుకని మొత్తానికి చాలా మట్టికి బ్లాగ్స్ షార్ట్స్ అయితే కంప్లీట్ చేసా. మనం డే 1 అంటే సాటర్డే రోజు ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎన్ని కంప్లీట్ చేసా అన్నది కూడా మీకు కాన్సెప్ట్. ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో కుకింగ్, చక్ర పొంగల్ చేసేసా, గడప డిజైన్ అయిపోయింది, హెయిర్ కేర్, ఫేస్ కేర్, మ్యాంగో లస్సీ, ఐ మీన్ సారీ మ్యాంగో కుల్ఫీ. స్టిచ్చింగ్ అవ్వలేదు, స్టిచ్చింగ్ అస్సలు ఈ 3 డేస్లో స్టిచ్చింగ్ కొంచెం కూడా చేయలేదు అనమాట. సో అది రాంగ్. కాజల్ ప్రిపరేషన్ అయిపోయింది. ఫ్రూట్ కేక్, మదర్స్ డే, ఫ్రెండ్స్తో మీట్ అయిన ర్యాండమ్ డే చేద్దాం అనుకున్న అది అయిపోయింది. మినియేచర్ కుకింగ్ అది కూడా అస్సలు అవ్వలేదు, చాలా ట్రై చేసినా బట్ వర్కౌట్ అవ్వలేదు, ఐ మీన్ చేయలేదు అసలు. తర్వాత గ్రీన్ డ్రెస్, అదే ఈ డ్రెస్ మీద గెట్ రెడీ విత్ మీ వీడియో అయిపోయింది. ఎలక్షన్ డే, ర్యాండమ్ డే అది కూడా అయిపోయింది. మ్యాంగో పచ్చడి, యాక్చువల్గా ఈ మ్యాంగో పచ్చడి నా ప్లాన్లో ఉండే. ఎందుకు అవ్వలేదు అంటే మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా, సో అందుకని ఈసారి పెట్టలేదు అనమాట. నెక్స్ట్ వీక్ పెడదాం అనేసి అందుకని ఇది అవ్వలేదు. సో అవుట్ ఆఫ్ 14 నేను పెట్టుకుంది 14 వీడియోస్ అనమాట టార్గెట్, అందులో 3 అవ్వలేదు అంటే 11 చేసేసా.
గ్రేటే కదా 11 అంటే, అందులో టెక్నికలీ 12 అన్నట్టు, ఎందుకంటే మ్యాంగో పచ్చడి మమ్మీకి కుదరలేదు కాబట్టి అవ్వలేదు, లేకపోతే అవుతుండే. సో ఇలా నేను వచ్చిన వీకెండ్స్ అన్నిటికీ ముందే మోస్ట్లీ ఫ్రైడే రోజే ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఏం చేయాలి ఎప్పుడు చేయాలి టైమ్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని చేస్తా అనమాట. 100% ప్లాన్ ఎప్పుడూ అవ్వలేదు, హానెస్ట్గా చెప్తున్నా, అవ్వదు కూడా, కష్టమైపోతుంది. ప్లాన్ అయితే తప్పటప్ప ఇంకొక 10 కూడా రాసేసుకుంటాం, బట్ చేసేటప్పుడు చాలా హార్డ్ ఉండిద్ది. బట్ అవుట్ ఆఫ్ 14, 11 అయితే చేశాను చాలు. ఒక 11 అంటే ఒక 1.5 వీక్ కవర్ అయిపోతుంది. ఈలోపు ఇంకొక వీకెండ్ వచ్చింది, నెక్స్ట్ వీక్కి చేసుకుంటా అనమాట. నేను ప్రతిదీ కమింగ్ వీక్స్కి ముందే రికార్డ్ చేసేసుకొని ఎడిట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది కదా, ఇప్పుడు నా ఫోన్లో ఉన్న డేటా అంతా మొత్తం నిండిపోయింది, ఐ మీన్ స్టోరేజ్ అంతా నిండిపోయింది. ఇదంతా హార్డ్ డిస్క్లోకి ఎక్కించుకొని చిన్న చిన్నగా ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది అనమాట నా డే ఇన్ మై లైఫ్, 3 డేస్ డే ఇన్ మై లైఫ్. చాలా లెంతీ అయిపోయి ఉంటుంది, బట్ అందరు చూస్తారో చూడారో కూడా తెలియదు. కానీ నాకు నేను కూడా రికార్డ్ చేసుకోవాలనుకున్నా, అసలు నేను ఎంత హార్డ్ వర్క్ పెడుతున్నాను నాకు నేను కూడా పెట్టుకోవాలి అనుకున్నా. మీరు కనుక లాస్ట్ వర్క్ చూస్తే మాత్రం లాస్ట్ వర్క్ చూసామని కామెంట్ చేసేయండి. అండ్ నన్నే కాదు, ఏ యూట్యూబర్స్నైనా లైక్ చాలామంది నేను వేరే వాళ్ళ పేజెస్ కూడా చూస్తా, ఫాలో అవుతా మస్తు మంది. అప్పుడు కొన్ని కొన్ని కామెంట్స్ అవుతున్నప్పుడు లైక్ యూట్యూబ్ చేస్తున్నారు, పైసలు వస్తున్నాయి, మీకేంటి వచ్చేసి అందులో ఏముంది అన్నట్టు అంటారు. ఇంకా నాకు ఇప్పటిదాకా ఒక్క పేమెంట్ కూడా రాలే, హానెస్ట్ చెప్పిన ఒక్క పేమెంట్ అంటే ఒక్క పేమెంట్ కూడా రాలే. బట్ ఇక్కడ దాకా ఈ 43K సబ్స్క్రైబర్స్ రావడానికి, అంటే 43,000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టపడ్డా. టిల్ నౌ ఈ రోజు బట్టి 330 వీడియోస్ అనమాట నేను పెట్టింది. సో 330 వీడియోస్ చేయడానికి నేను చాలా కష్టపడ్డా. సో దీనికి ఇప్పటిదాకా నాకు పైసలు ఏం రాలేదు. అలానే అందరు యూట్యూబర్స్ కూడా ఇన్ కేస్ వచ్చినా కూడా అవి వాళ్ళ కష్టానికి వస్తున్నాయి, కానీ ఉత్తి పుణ్యానికి అయితే ఎవరికి పైసలు రావు, ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే వస్తాయి. సో మీరు కూడా ఎవరైనా అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటే ఆలోచించి పెట్టండి, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే వస్తున్నాయనేసి. యా దట్స్ ఇట్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్ నచ్చినాయి, నచ్చితే కూడా నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేద్దాము, లేదంటే చెప్పండి, ఓన్లీ ట్రావెల్ ఎకేషన్సే చేసేద్దాము. దట్స్ ఇట్ మై టుడేస్ బ్లాగ్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.